Action. हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल यंग टाइगर एनटीआर त्रिबुलर तो पान इंडिया स्टार गा मारिन विषयं अंदरिकी तेलिसिंदे इक त्रिबुलर चित्रंलो एनटीआर नटनकैते प्रेक्षकुल नुंची अभिमानुल नुंची विशेषमैन स्पंदन वच्चिंदि इक राम चरण एनटीआर नटिंचिन त्रिबुलर चित्रं प्रपंचव्याप्तंगा मंची गुर्तिंपुतो पाटु फ्यान फालोइंग नु कूडा एर्पर्चिंदि दांतो एनटीआर कोरटाल शिवतो चेयबोये सिनिमापै अंदरिलोनू एंतो आसक्ति नेलकोंदि इक एनटीआर 30 अने वर्किंग टाइटिल तो तेरकेक्कुतुन्न ई चित्रंपै भारी अंचनालु उन्नायि ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అనేసి ఫ్యాన్స్ కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇక ఇప్పటికే చిత్రం మేకర్స్ ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి నుంచి మొదలవుతుందని అఫీషియల్గా ప్రకటించారు ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇక ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది అనేసి సమాచారం ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రానికి దేవరా అనే పవర్ఫుల్ టైటిల్ను ఫిక్స్ చేసినట్లుగా టాక్ అయితే బయటికి వచ్చింది ఇక కథ అనుకున్నంగానే ఈ టైటిల్ను నిర్ణయించినట్లుగా సమాచారం ఇక ఈ సినిమా కోసం పలు టైటిల్స్ను పరిశీలించిన కొరటాల శివ ఫైనల్గా దేవరా పేరును ఫైనల్ చేసినట్లుగా టాక్ అయితే వినిపిస్తుంది మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే చిత్ర మేకర్స్ నుంచి అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి ఇక డైరెక్టర్ కొరటాల శివ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సీరియల్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కలిసి ప్రీ ప్రొడక్షన్ పనుల్ని చకచక పూర్తి చేస్తున్నారు ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నట్లుగా సమాచారం ఇటీవలే హెయిర్ స్టైలిస్ట్ హలీం హకీం షేర్ చేసిన ఫోటోలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ లో కనిపించారు ఇక కొరటాల శివ సినిమా కోసమే ఈ లుక్ అనేసి తెలుస్తుంది మొత్తానికైతే ఎన్టీఆర్ ఈ చిత్రంలో రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నారనేసి సమాచారం ఒకటి ఊర్మాస్ లుక్ కాగా మరొకటి స్టైలిష్ లుక్ అనేసి టాక్ అయితే బయటికి వచ్చింది ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటించబోతున్నట్లుగా సమాచారం ఇక అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2024 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్ర మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు మొత్తానికైతే ఎన్టీఆర్ కొరటాల వీరి కలయికలో సినిమా వస్తుందంటే ఆ సినిమాపై ఎలాంటి అంచనాలుంటాయో అందరికీ తెలిసిందే ఇక కొరటాల శివ తన మార్క్ స్టైల్లో ఈ చిత్రాన్ని మంచి మెసేజ్తో పాటు మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించబోతున్నారని తెలుస్తుంది ఇక ఈ చిత్రంలో మెయిన్ విలన్గా హాలీవుడ్ నటుడిని ఎంపిక చేయబోతున్నారట ఇక మొత్తానికైతే మరికొద్ది రోజుల్లోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి ఇక ఫిబ్రవరి నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన తర్వాత ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ను విడుదల చేయాలని చిత్ర మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి